బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. కొట్టనాపల్లి నల్లరాయ్ క్వారీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని గిరిజన ప్రజా సంఘాలు కథం తొక్కాయి. గిరిజనుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లరాయ్ క్వారీ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై గిరిజనుల్లో ప్రజా వ్యతిరేకత వెల్లుబుక్కుతుంది. ఉక్కుంపేట మండలం కొట్టనాపల్లి క్వారీలో నిక్షిప్తమైన నల్లరాయిని జాతీయ రహదారి నిర్మాణానికి వినియోగించుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘం, బీజేపీ, సిపిఎం పార్టీలు డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. తలార్సింగ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ కోడల మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నేత రామారావు ద్వారా, గిరిజన సంఘం నేత అప్పల్ నర్స, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురస ఉమామహేశ్వరరావు, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు, జేఏసీ నేత జలియా ఆనందరావు, కూడా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఏజెన్సీ ఉక్కుంపేట మండలం కొట్నాపల్లిలో అక్కడ నల్లరాయి క్వారీని తీయాలని చెప్పేసి ఈరోజు కంపెనీ వాళ్ళు వచ్చి వస్తే దానికి మరి ఉక్కుంపేట తహసీల్దార్ వాళ్ళందరూ కూడా సర్వేలు చేయడం జరుగుతుంది. మేము అక్కడ క్వారీ ఏర్పాటు చేయడానికి కానీ క్రెషర్ ఏర్పాటు చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి ఆ పంచాయతీలో ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని వ్యతిరేకించడం జరుగుతుంది. మరి స్థానిక చోటామోట నాయకుల్ని అక్కడ బినామీలుగా ఉపయోగించుకొని ఈరోజు బడాబాబులంతా కూడా వచ్చేసి ఇక్కడ మైనింగ్ చేయాలనేటటువంటి ఈ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. మరి ఆ కొండల మీద ఆధారపడి ఆ కొండల మీద మరి ఆదివాసులు కాఫీ తోటలు కానీ సిల్వర్ కానీ మరి వివిధ వ్యవసాయ పంటలు చేసుకొని దాన్ని ఆధారంగా జీవించడమే కాకుండా ఆ కొండల్ని ఆధారపడి ఉన్నటువంటి ఊటగడ్డలు మరి కాలువల ద్వారా ఈరోజు కిందన దిగువ ప్రాంతంలో వాళ్ళు వరి కానీ మిగతా వ్యవసాయ పంటలు పండించుకోవడం జరుగుతుంది. అయితే మరి ఇదన్నీ కూడా ప్రభుత్వం అక్కడ ప్రజలు ఎవరు కూడా అంగీకరించినప్పటికీ కూడా ఈరోజు కొంతమంది బడా వ్యాపారులు ఇక్కడ ప్రభుత్వానికి అండదండలుగా ఉన్నటువంటి పెద్దలే ఈరోజు ముందుకు వచ్చి ఆదివాసుల్ని మభ్యపెట్టి ఆ భూముల్ని తవ్వుకొని వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఈ ప్రభుత్వానికి ఈ పాలక పక్షానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది శ్రేయస్కరం కాదనేటటువంటి మాట మేము చెప్తున్నాం. మరి గతంలో 97 జీవో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించినటువంటి జీవో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మేము బాక్సైట్ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పేసి గుప్పలు చెప్పుకునేటటువంటి ప్రభుత్వం ఈరోజు చిన్న మైనింగ్ పేరుతో మరి నల్లరాయి కానీ గ్రానైట్ కానీ మరి లేటరైట్ లాంటి మూన్ స్టోన్ లాంటి ఈ గనులందరూ కూడా తవ్వుకోవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. మరి గనులు చిన్నదైనా పెద్దదైనా కూడా పదే పదే చెప్తున్నాము, గనులు అనేటటువంటిది ఖచ్చితంగా భూమి నుంచి తీయాలి. భూమిని తవ్వితే అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి నీటి వనరులు పోయిన తర్వాత గ్రామాలన్నీ కూడా శూన్యమై వాళ్ళ జీవనాధారాలు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీటి తక్షణమే విరమించుకోవాలి. విరమించుకోకపోతే గత తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో అదే గట్టి పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. తక్షణమే ఈ ఏజెన్సీలో ఎక్కడైతే మైనింగ్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారో అన్ని మైనింగులకి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము చదువుకున్న వాళ్ళు ఎన్నో రకాల జరుగుతున్నది, ఇక్కడ మటన్ క్వారీ కానీ తర్వాత ఇక్కడ గూడ క్వారీ కానీ చూస్తున్నాము. అలాంటి చూసి కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదండి. మాకు ఉండేది ఒక 2-3 పొలాలు, ఆ పొలాలు పండించుకోకపోతే ఏమైపోతామండి? వాటర్ కూడా అందరు తెలిసి విషయం. ఇలాంటి చూసి చూసి మేము అడగకూడము. మా ఒక హక్కు మేము అడగాలి కాబట్టి మేము మా తరపున మా నాయకుల తరపున మా గిరిజన ఆదివాసుల తరపున ప్రత్యేకంగా మేము అడుగుతాం సార్. ఇలాంటిది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. ఇలాంటిది అనేక రకాలు ఇది మిరియాలు కానీ కాఫీ కానీ అటు ఉన్నాయి, ఆ కొండ మీద ఎక్కువన్నాయి, దగ్గరలో ఊళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. అలాగే గ్రామసభ అనేది అందరు తెలిసి ఎలా పెట్టాలి ఏమిటి, కానీ ఆ గ్రామసభ పెట్టడం ఎప్పుడు సాయంత్రం అవుతుంది గ్రామసభ పెట్టారంటే ఎవరికి తెలియదు.
ఒక నలుగురు ఐదుగురు నాయకులు కట్టుకొని మా యమరావు గారు వచ్చారన్నారు।